Namaste, welcome to Nationalist Hub. Sar vacharu, nadicharu, vellaru. Bharat Jodo Yatra, 144 rojulu paiga sagina yatralo, ayana touch cheyani rashtram ledu, touch cheyani pradesham kuda ledu. Ekkadiki vellina kavalsinanta apapradham mootu kattukoni vellaru gaani mari ayana sadhinchindi entanedi evariki ardham kaani vishayam. భారత్ జోడో సంఘటితం చేయాలనే సంకల్పంతో వెళ్లిన ప్రతి రాష్ట్రంలోనూ మతపరమైన విభజనకు సంబంధించిన అంశాలను స్పృశించి వివాదాలను సృష్టించడం ద్వారా రాహుల్ గాంధీ జనం దృష్టిని తన వైపు మళ్లించుకోవాలని చూశారు. 1970s 1980s ఫార్ములాస్ ఇప్పుడు కూడా వర్కౌట్ అవుతాయని భావించిన ఆయనకి ఎదురుదెబ్బే తగిలింది. ఈ అంశానికి సంబంధించి మార్నింగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు పెంటపాటి పుల్లారావు గారు. నమస్తే పుల్లారావు గారు. టు స్టార్ట్ విత్ పుల్లారావు గారు, ఒక డీటెయిల్డ్ అనాలసిస్ మీరు రాసిన ఒక వ్యాసం చదివాను భారత్ జోడో యాత్ర మీద. నిజంగా అంటే చాలా అంశాలు స్పృశించారు మీరు, ఆయన ప్లస్లు, ఆయన మైనస్లు, ఆయన సృష్టించిన వివాదాలు, లేదా ఆయన తీసుకొచ్చిన విభజన అంశాలు, అంటే అమంగ్ రిలీజియన్స్ కావచ్చు, ఒక సోషల్ హార్మనీకి విఘాతం కలిగించే విధంగా ఆయన సృష్టించిన వివాదాలు ఎలా అనిపించింది? అంటే 145 రోజుల తర్వాత ఆయన సాధించింది ఈ ఏమైనా ఉందా? అయితే ఒకటి తప్పకుండా, ఎవరైనా పాదయాత్ర అనగానే భారతదేశానికి పాదయాత్ర అంటే ఒక సెంటిమెంటల్ ఎమోషనల్ స్ట్రింగ్ ఉన్నది. మహాత్మా గాంధీ గారి టైమే కాదు, దాని మొదలు ఆదిశంకరాయ, గౌతమ్ బుద్ధ, అశోక పాదయాత్ర అలా నడుచుకుంటా వెళ్ళిపోవటం అనేది ఒక పవిత్రమైన విషయం. ఒక సెంటిమెంట్ కూడా వస్తుంది, నడుస్తున్న గంగలో మొలిగితే పాపాలన్నీ ఇలా పోతాయనేవారు, ఇది కూడా నడిస్తే ఇంక పాలిటీషియన్ నడుస్తున్నాడు, ఏదో వస్తుంది. పాదయాత్రలు చేస్తే ఐ వెల్కమ్, దానికి ఏమి ఎవరైనా ఆయన మెసేజ్ పెట్టుకోవచ్చు, మంచిది, అందరు చేస్తే మంచిది, కాన్వాయిస్ బదులు అవన్నీ వెల్కమ్ చేద్దాం. ఆయన కూడా గ్రహించారు రాహుల్ గాంధీ పార్టీలో వయబిలిటీ లేదు, పాలిటిక్స్లో వయబిలిటీ లేదు, పార్టీలో ఆయన వద్దు, ఇంకో కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఆ ఫ్యామిలీ నుంచి వద్దని పెట్టారు. ఆయన ఒప్పుకున్నారు, స్వీకరించారు, ఎందుకంటే పబ్లిక్ పూర్వంలాగా 30 సంవత్సరాల క్రితం నా పార్టీ నా ఇష్టం అంటానికి వీల్లేదు, ఎందుకంటే సెంటిమెంట్ అనవసరంగా వ్యతిరేకంగా ఉన్నది. చేశారు, మంచి లాజిస్టిక్స్ చేశారు, అంతా చూశారు, బ్రహ్మాండమైన మొబిలైజేషన్ చేశారు. ఇది ప్రతి ఎవ్రీ మినిట్ టైం ఒక కొరియోగ్రఫీ అంటే అద్భుతంగా చేశారు. బాంబే వాళ్ళు వాళ్ళు ఫిలిం వాళ్ళు వాళ్ళు సాయం చేశారు, అది మంచిది, మోడర్న్ డే అమెరికన్ సిస్టంలో చేసినట్టుగా చేశారు. అడ్వాన్స్ పీపుల్ వెళ్తారు, 3 రోజులు మొదలు వెళ్ళి అన్ని సెటప్ చేస్తారు, 2-4 టీమ్స్ వెళ్తాయి, ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్ చేశారు, డబ్బు ఉంటే ఏమి చేయొచ్చు, నేను చేయొచ్చు ఇక్కడ కూర్చొని ఎవరికైనా, అది మంచిది. ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఎంట్రీ చేశారు. కానీ ఆయన అన్నది ఏంటంటే, నేను రాసింది కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పార్టీలో అందరూ వెళ్ళిపోయిన వాళ్ళని ఎవరు తిరిగి రమ్మలేరు, ఎవరైనా నేను విమర్శించినాను పక్కన కూర్చోబెట్టుకోలేదు, వాళ్ళని గ్రహించలేదు. ఫస్ట్ మీ ఇంట్లో చక్కగా నేను తప్పు చేశాను, వాళ్ళు తప్పు చేశారు, రాండి తిరిగి మనం అందరం పనిచేద్దాం, ఆ మాట రాలేదే, వెళ్ళిపోతే పో, వెళ్ళిపోతే పో, గులాం నబీ ఆజాద్ పో, కపిల్ సిబల్ పో, అది పోవలేదు. అది ఐ డిడ్ నాట్ లైక్ దాట్. ఆయన ఫస్ట్ ఎగ్జాంపుల్ గాంధీ గారు చెప్పినట్టుగా బీ ద చేంజ్ యూ వాంట్, నీకు కావలసిన మార్పు నువ్వు చూపెట్టే అయిపోయింది అన్నారు. అది ఒక చేయలేదు. రెండో విషయం ఏంటంటే, ఎక్కువ ఫ్యామిలీ మీదే, ఆయన ఫ్యామిలీ ఒక పిక్నిక్ లాగా కాగలేచుకోవడం, తిరగటం కూడా పక్కనే వారిని పెట్టుకోవటం రెండు. మూడోది, ప్రతిరోజు మీరు తీయండి ఫోటోగ్రాఫ్స్ వీడియో ఫిల్మ్స్, నేను చాలా క్లీన్గా వాచ్ చేశాను. ఎవరైనా కాంగ్రెస్ వర్కర్స్ పక్కన నడిచారా? ఎవరైనా 150 స్పోక్స్ పర్సన్స్ ఉన్నారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు రీజనల్ భాష పక్కన ఎవరు రానివ్వలేదు, ఎవరు కనపడనివ్వలేదు? ఏంటి ఐడియా? ఎవరితోనో నడిచే ఒక యాక్ట్రెస్ ఒక యాక్టరో ఒక సెలబ్రిటీయో ఎవరో రాసింది, వాళ్ళతో ఫోటోలు దిగో వేరే వర్కర్స్. మీరు తెలంగాణ ఆంధ్ర ఎవరు నడిచారు? మీ పక్కన పిసిసి ప్రెసిడెంట్ ఒక ఎమ్మెల్యే పక్కన ఎవరితోనో మాట్లాడేవా? నువ్వు ఢిల్లీలో 2004 నుంచి ఈవేళకి 20 సంవత్సరాలు ఎంతమంది తెలుగులను కలిశావు? ఎంతమంది ఎవరిని కలిశావు? అవన్నీ దిద్దుకోవడానికి ఒక అవకాశం కదా. ఆయన పొద్దున్న 8 గంటలకు వెళ్ళి అందరితో కూర్చొని ఒక గంట సేపు డైలీ అది చేస్తుంటే ఆ 17 రోజులు తెలంగాణలో, 3 రోజులు ఆంధ్రాలో, 50,000 మంది కలుగు అవకాశం బాధ్యత. ఢిల్లీలో ఎవరైతే ఆయన చుట్టూరా ఉన్నారో వాళ్ళే కనబడ్డారు ఇక్కడ. అది విజయసింగ్ అజయరామ్ ఆ పిఏలు వాళ్ళు టీవీ అనుకో కొత్త వాళ్ళు ఎవరు రాలేదు.
నేను అది రాశాను. చాలామంది నాకు కూడా చెప్పారు సీక్రెట్గా, కొంతమందిని ఇలాగ థర్డ్ రేట్ ఫోటోస్ పక్కన పెట్టుకుని తిరిగాడు, మమ్మల్ని ఎవరి దగ్గర రానివ్వలేదు బయట చెప్పరు, కానీ ఫోటోలు వీడియోలు అబద్ధాలు అనవు కదా అది. తర్వాత ఇంకో విషయం కూడా, నేను దేశం పోలేదు, దేశం మారాలంట. దేశంలో ఏమింత చెడ్డ ఏమి నాకు కనపడలేదే. భారతదేశం సెప్టెంబర్లో ఎలా ఉన్నదో ఇవాళ ఇంకా బాగున్నది, ఇంకా పేదరికం తగ్గింది. ఏం జరిగింది, 145 కోట్ల జనాభా ఉన్న దేశంలో తగాదాలు ఉంటాయి, గొడవలు ఉంటాయి, 100 భాషలు, 100 రేసెస్, ఎన్నో మతాలు, ఎందుకుండో గొడవ ఉంటాయి. సర్దుకుంటున్నాం, సర్దుకోవాలి. 75 సంవత్సరాలు అవన్నీ, ఇంకో 75 సంవత్సరాలు ఇలాగ వెళ్ళాలి, 100 సంవత్సరాలు వెళ్ళాలి, ఇంకా బాగా పెరుగుతాం భారతదేశం. నాకు అలా కనిపిస్తుంది, ఏదో చెడిపోయింది, పాడైపోయింది. మీరు మారాలి, నువ్వు మా అందరికి చెప్తావా మారాలని, దేశాన్ని బాగు చేస్తావా. సరే, త్యాగం ఏం చేసావు నువ్వు? త్యాగం, ఒక హిమాలయాస్లో వెళ్ళి 5 సంవత్సరాలు ఉన్నావా? లేకపోతే ఎక్కడో అన్ని బట్టలు గట్లు అన్ని వదిలేసి పేదరికంలో ఉన్నావా? లేదే, దేశం మారాలి, దేశం పాడైపోయింది, ప్రేమ కావాలి, సో ఇట్లా ఇది ఏంటి అంటే మీరు నన్ను విమర్శించు, కానీ థింకింగ్ మ్యాన్ ఆలోచించేది ఏంటి? ప్రజలు కలిసా, నేను మారిపోయా, 5వ రోజే మారిపోయాను అంటున్నారు జయరామ్ రమేష్. ఏంటిది అంత సింపులా? నా జీవితం అంతా 53 సంవత్సరాలు, ఇంత ఏంటి సాక్రిఫైస్ ఏంటి నేను అడుగుతున్నా. సో అంతకంటే మధ్యలో మనకి ఏకే ఆంటనీ గారు చాలా రెస్పెక్టెడ్ లీడర్, ఈ దేశంలో ఆనెస్ట్ మ్యాన్. చాలామంది సింపుల్గా చూస్తారు కానీ ఆయన ఎక్స్ట్రాడినరీ మ్యాన్, ఎక్స్ట్రాడినరీ షూడ్నెస్, ప్రతి మాట పేజెస్ చేస్తారు. ఆయన ఎంత గ్రేట్ మ్యాన్ అంటే, ఆ జనరల్తో మీరు ఆ తగు మర్చిపోయారు, జనరల్ వికే సింగ్ ఎంత కేర్ఫుల్గా హ్యాండిల్ చేసి డిప్లొమాటిక్గా ఏకే ఆంటనీ అతను పంపించాడు, ఏ మినిస్టర్ చేయలేదు. చెప్పాడో వెళ్ళిపోయే వరకు ఊపికి పట్టా, ఒక డిఫెన్స్ మన చీఫ్ ఆఫ్ ఆర్మీ రిజైన్ చేస్తే ఎలాగుంటుంది అన్నాడు. అలాంటి వ్యక్తి అన్నాడు, రాహుల్ గాంధీ గారి మీదే ఫోకస్ అవ్వలేదు. సరే, ఒక ముస్లిం మాస్క్ వెళ్తే తప్ప కాదు, చర్చికి వెళ్ళే క్రిస్టియన్ తప్ప, హిందూ అనేవాడు గుడికి వెళ్ళేవాడు ఓటు కావాలి, మనం అప్పుడే గెలుస్తా ఉన్నా, ఎంత మెసేజ్ ఇచ్చారు. దేఫో నేను అనుకుంటున్నా, దేశాన్ని మార్చాలా, దేశం మారిపోవాలా, దేశం వెళ్ళిపోయిందా, మనం అందరికీ నేర్పుతావా? ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ చేంజ్, నీ లైఫ్ స్టైల్ మార్చుకో, నీ వ్యవహారం మార్చుకో, నీ అంబిషన్ లేదను. మహాత్మా గాంధీలాగా ఉండలేవు, బుద్ధలాగా ఉండలేవు, అంబేద్కర్ లాగా ఉండలేవు, పోనీ ఒక జయప్రకాష్ నారాయణ బాట అయినా వెళ్ళు, నాకేం వద్దని తిరిగే జయప్రకాష్ నారాయణ తిరిగాడు, దేశం ఎప్రిషియేట్ చేసింది. ఇందిరాగాంధీని ఓడిచ్చారు జయప్రకాష్ నారాయణ గురించి, ఏ ఎలక్షన్ నిలబడిన వ్యక్తి. సో నేను అనుకున్నా, ఆయన ఒకటే నాకు బాధ ఏంటంటే, మనం అందరం మారాలి, దేశం చాలా చెడిపోయింది, బోజ చేస్తావా, నీ వాక్తో బాగా అయిపోతుందా? అది నేను అడిగే ప్రశ్న. మంచిది ఉన్నది, నడవచ్చు, మీరు నడవచ్చు, నేను నడవచ్చు, సేల్ చేయొచ్చు, పాలిటిక్స్ చేసుకొని అన్నారు. తర్వాత ఆఖరి ఫైనల్గా ఏమైంది, ఒంటరిగా నడిచి వచ్చి అందరినీ జమ్మూ కాశ్మీర్ రమ్మన్నాడు ఆపోజిషన్, వచ్చారా? ఎవరు రాలేదు. ఎందుకంటే నీ ప్రొజెక్షన్ నువ్వు పెరగటానికి నువ్వు చూసుకుంటున్నావు. మా సంగతి ఏంటి, మమతా బెనర్జీ, కేసీఆర్, కేజ్రీవాల్, నవీన్ పట్నాయక్, అఖిలేష్ యాదవ్, నితీష్ కుమార్ అడిగిన ప్రశ్న, నువ్వు సాక్రిఫైస్ చేయి, నువ్వు తగ్గిపో, నువ్వు మోడీ నోడిద్దాం, ఎవరు ముందలు రాయడంటే దేశం వెనక్కి వస్తా, నేనే ఉంటాను ముందల, ప్రేమన్నది కాబట్టి మెల్లిగా సింక్ అవుతాను. సరే, ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే, మళ్ళీ ఇది వాకింగ్ బాగున్నదని, ఇప్పుడు అస్సాం నుంచి గుజరాత్ వరకు వాక్ 1 నెలలో బిగిన్ చేస్తా, ఈ వాకింగే బాగున్నది ఇలా నడుచుకుంటాను. సో వాకింగే లైఫ్ అవుతే కూడా తప్పులేదు, వాక్ చేస్తూ ఉండు, కీప్ ఆన్ వాకింగ్. బట్ మీరంతా చెడు వాళ్ళు కరెక్ట్ అవ్వండి అంటాం కూడా, దేశాన్ని అంతా దేశం పర్సెప్షన్, ఆయన పర్సెప్షన్ లెవెల్స్లో ఏదో చిన్నపాటి మార్పు వచ్చినట్టుంది, తాను మినహా మిగిలిన వారందరూ దేశం మొత్తం పాపులు అనే పద్ధతిలో ఆయన వెళ్తున్నట్టుంది. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను పుల్లారావు గారు.